సర్వాధికారి అయిన దేవుడును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి. మత్తయి సువార్త 22:34. ఆయన సద్దూకయ్యుల నోరు ముయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. యేసుక్రీస్తు బోధలలో ఉన్న గొప్పతనం ఏంటంటే, సద్దూకయ్యుల నోరు యేసు ప్రభు ముయించారట. సద్దూకయ్యులు ఎవరు అని అంటే, మత్తయి సువార్త 22:23, పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి పునరుద్ధానము లేదని చెప్పేవారట ఈ సద్దూకయ్యులు. క్రైస్తవులుగా మనము పునరుద్ధానం ఉందని నమ్ముతుంటే, సద్దూకయ్యులు పునరుద్ధానము లేదని నమ్ముతున్నారు. మరణించిన వారు లేస్తారని బైబిల్ చెబుతుంది. మృతులు పునరుద్ధానము లేదని సద్దూకయ్యులు చెబుతుంటే యేసు ప్రభు వాళ్ళ నోరు ముయించారట. ఈ సద్దూకయ్యులు ఎవరు ఒకసారి మనం ఆలోచిద్దాం. అపోస్తలు కార్యములు 23:8. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూతైనను ఆత్మైనను లేదని చెప్పుదురు. సద్దూకయ్యులు ఎవరంటే, మృతుల పునరుద్ధానము లేదని చెప్పేవారు, దేవదూత అయినా లేదని చెబుతారు, ఆత్మ కూడా లేదని చెబుతారన్నమాట. ఇలాగా పునరుద్ధానము లేదని, దేవదూత లేదని, ఆత్మ లేదని చెప్పేవారు ఎవరంటే సద్దూకయ్యులు అన్నమాట. అలాంటి సద్దూకయ్యులను యేసు ప్రభు తన బోధతో నోరు ముయించారని, అంటే ఇలాంటి వాళ్ళు నోరు ముయించే బోధ మన రక్షకుడు మన దేవుడైన యేసుక్రీస్తు గారు చేస్తే, ఆ యేసును నమ్ముకున్న క్రైస్తవులుగా ఈరోజు సేవకులు, ఆ సేవకుల కింద ఉన్న విశ్వాసులు ఏం చేస్తున్నారు? పేతురు గారు రాసిన 1:15, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు ముయ్యుట దేవుని చిత్తము. అజ్ఞానంగా ఎవరైతే మాట్లాడతారో వారి మాటలలో అజ్ఞానం ఉంది, జ్ఞానము లేదు. వారి మాటలు జ్ఞాన సంబంధంగా లేవు. వారి మాటలలో అజ్ఞానం ఉందని దేవుణ్ణి నమ్ముకున్న ఏ పాస్టర్కైనా ఏ విశ్వాసకైనా తెలిస్తే, అజ్ఞానంగా మాట్లాడుకునే మూర్ఖులు నోరు ముయ్యటము దేవుని చిత్తమని బైబిల్ చెబుతుంది. అందుకే యేసు ప్రభు గారు సద్దూకయ్యులు నోరు ముయించారు. ఇలాంటి వారు నోరు ముయించే బోధ ఈరోజు క్రైస్తవులుగా మనం చేస్తున్నామా? సంఘాన్ని మనుషులతో నింపుకోవడం ఒక పనిలో ఉండడమే కాదు, మా సంఘానికి అంతమంది ఉన్నారు, మా సంఘానికి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఒకే ఆరాధనలో పాల్గొంటారని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈ సద్దూకయ్యులు లాంటి వారు ఈరోజు మన కళ్ళ ముందు చాలామంది కనబడుతున్నారు. వాళ్ళే నాస్తికులు, దేవుడు లేడు అనేవారు. వీళ్ళు పునరుద్ధానం ఉందన్నా నమ్మరు, ఆత్మ ఉందన్నా నమ్మరు. కీర్తనల గ్రంథం అండి 53:1 ఒకసారి చదువుకుందాం. ఇది ఎవరు చెప్పారంటే, ఇజ్రాయేలీ రాజైన యోదా గోత్రానికి చెందిన యెషయా కుమారుడైన దావీదు గారు మాట్లాడుతున్న మాట అండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. దేవుడు లేడు, నో గాడ్ అని ఎవరైనా అంటున్నారనుకోండి, వాళ్ళని మీరు ఎలా ఆలోచించాలంటే, దేవుడు లేడని మాట్లాడుతున్న వారిని మీరు చూడగానే వారు కనీసము బుద్ధి లేని బుద్ధిహీనులని మీరు జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు లేడని ఎవరు చెబుతారంటే బుద్ధున్నోళ్ళు ఎవరు దేవుడు లేడు అని అనరట. బుద్ధున్నవారు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని నమ్ముతారు. మరి బుద్ధు లేనివాడే ఈ మాట అంటాడు. ఏ మాట? దేవుడు లేడు అనే మాట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు. దేవుడు లేడు అన్నవారు ఎవరట? చెడిపోయిన వారు. దేవుడు లేడు అన్నవారెవరు? అసహ్య కార్యములు చేయువారు, చేయుదురు. అంటే దేవుడు లేడని ఎవరైతే అంటారో వాళ్ళు కనీసం బుద్ధి లేని బుద్ధిహీనులు అనుకోండి. ఎవరు చెబుతున్నారు? ఇజ్రాయేల్ రాజైన దావీదు గారు చెబుతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడును దేవుని ఉద్దేశములు నెరవేర్చిన వారును తన తరములో ఉన్నవారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసిన దావీదు అనే ఒక మంచి ఆయన ఈ మాట చెబుతున్నారు. దేవుడు లేడు అని నాస్తికుల్లోని ఎవరో లోకంలో గొప్పోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు చెబుతున్నారండి దేవుడు లేడని మాట. పెద్ద చదువు చదువుకున్న ఒక ఆయన చెప్పాడండి, దేవుడు లేడనే మాటకి దగ్గరగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఎంత గొప్పోలో వాళ్ళ పేరు చెప్పి దేవుడు లేడనే సులువుగా దేవుడు లేడు అని మన చేత అనిపించటానికి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. అప్పుడు దేవుని కుమారుడిగా దేవుణ్ణి నమ్ముకున్న ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే దేవుడు ఉన్నాడు అని అజ్ఞానంగా మాట్లాడుతున్న ఈ బుద్ధిహీనుడైన, దేవుడు లేడని చెబుతున్న ఈ బుద్ధిహీనుడైన నాస్తికుని నోరు ముయించే బోధ ఏ సేవకులైనా మీ ప్రసంగాలలో మీ సంఘాలకు చెబుతున్నారా? చెబితే దేవుడికి స్తోత్రం, చెప్పకపోతే యేసు ప్రభు సద్దూకయులు నోరు ముయించారు. క్రైస్తవులైన పేతురు గారు కూడా మరి అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖులు నోరు ముయ్యించండి క్రైస్తవులారని మనకు చెబుతున్నారు. ఎందుకంటే అజ్ఞానంగా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు నోరు ముయ్యించటము ఎవరి చిత్తము అని అంటే సాక్షాత్తు దేవుని చిత్తమని పేతురు గారు చెబుతున్నారు. మరి ఇలాంటి బోధ మీరు చేస్తున్నారా? ఒక్కసారి మనసు పెట్టండి. దేవుడు లేడంటే మన నోరు మూసుకుంటున్నామా? వాళ్ళు నోరు ముయ్యిస్తున్నామా? వాళ్ళను ఊరకొండుడి దేవుడు ఉన్నాడని మనం ప్రకటించేవారుగా ఉన్నామా? వాళ్ళు దేవుడు లేడని ప్రకటిస్తుంటే మనము నోటి మీద వేలేసుకొని ఊరక నుండిపోతున్నామా? మన పరిస్థితి ఎలాగుంది? ఒక్కసారి క్రైస్తవులైన సేవకులు మొదలుకొని విశ్వాసుల వరకు అందరూ ఆలోచించండి. అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు ముయ్యటం దేవుని చిత్తమని పేతురు గారు తన పత్రికలో రాస్తే మరి ఈ పనిలో క్రైస్తవుడా నువ్వు ఉన్నావా? అలాగే సద్దూకయులు నోరు యేసు ప్రభు ముయ్యించారు. మరి ఆ యేసును నమ్ముకున్న నీవు దేవుడు లేడంటే, పునరుద్ధానము లేదంటే, ఆత్మ లేదంటే మనం ఏ బోధలో ఉన్నాం? మనం ఎక్కడున్నాం? ఎలాగున్నాం? బైబిల్కు దగ్గరగా ఉన్నామా? దూరంగా ఉన్నామా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తారని అందరికీ క్రీస్తు నామమున వందనాలు.